గురుగారు, అయితే ఈ శుభకృతనామ సంవత్సరంలో అనుకూల పరిస్థితులు, అనుకూల గ్రస్తులు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ప్రతికూల గ్రస్తులు ఎక్కువగా ఉన్నాయంటారా? ఇక్కడ శుభకృతనామ సంవత్సరంలో అనుకూల గ్రహస్థులు ఉన్నాయి, ప్రతికూల గ్రహస్థులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా కంటిన్యూస్గా గురు చండాల యోగం అనేది 192 రోజుల పాటు జరుగుతుంది. అది ఒకరోజు రెండు రోజులు కాదు. వాస్తవంగా గురు చండాల యోగం వస్తే లెంగ్తీ పీరియడ్ ఉంటుంది. ఏమిటి గురు చండాల యోగము? గురువు, గురువు అంటే శుభగ్రహము. రాహువు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 22వ తేదీన ఆ గురువు మేషరాశిలోకి వెళ్తాడు. వెళ్ళంగానే రాహువు అక్కడ ఉంటాడు. కనుక గురువు రాహువు ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. గురువు అలా వస్తుంటాడు, రాహువు ఎదురొస్తుంటాడు. ఇద్దరు ఎక్కడో ఒక పాయింట్ కలుస్తారు. తిరిగి రాహువు తర్వాత రాశిలోకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా గురువు రాహువు కలిసినటువంటి పీరియడే 192 రోజులు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 2023 ఏప్రిల్ 22వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 192 రోజుల పాటు. 192 అంటే ఎంతమ్మా? 30 రోజులు వేసుకున్న ఒక నెల, అవునా? దాదాపు 6 నెలల పైన ఉంది. ఉండే నెలలే 12, అయితే మధ్యలో ఒక అధిక మాసం వచ్చింది 13 నెలలు. దాంట్లో 192 రోజులు ఇది సరిపోయింది. ఇది గురు చండాల యోగం జరిగేటువంటి ఇదే తరుణంలోనే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో 74 రోజుల పాటు ఆ రాహువు పైన కుజుని యొక్క చూపు పడింది. ఆ రాహువు పైన కుజుని యొక్క చూపునే నాగబంధనం లేక నాగదోషం. నాగదోషం అనగానే పాము వచ్చేసేసి శపిస్తున్నది అని అనుకోకూడదు. రాహు సర్పాకారంలో ఉండే గ్రహము, కుజుడు రాహు శత్రువులు. కనుక కుజరాహు యొక్క సంఘర్షణ కారణంగా అన్ని రాసులకి కొద్ది గొప్ప వ్యతిరేకతలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఒక యాంకర్గా ఏం చెప్పొచ్చు అంటే, ఓహో, ఈ సంవత్సరం అనుకూల గ్రహస్థుల కంటే కూడా వ్యతిరేకతలే ఎక్కువగా ఉన్నాయన్నమాట అని అనుకుంటాం, క్యాజువల్గా అనుకుంటే. అయితే ఇది 6 నెలల పాటు గురు చండాల యోగం ఉంది, మధ్య మధ్యలో ఈ నాగదోషాలు ఇవి ఉన్నాయి. దీనికి తోడు సంవత్సరంలో ప్రారంభంలోనే అంటే ఈ చైత్రమాసంలోనే 14వ తేదీ అదే రోజున టమిలియన్స్కి ఉగాది పండుగ. ప్రతి సంవత్సరం ఉగాది వాళ్ళకి 14 వస్తుంది. అంటే మేషరాశిలోకి రవి వెళ్ళంగానే అక్కడే రాహు ఉంటాడు. రవిరాహువుల కలయిక. రవిరాహువుల కలయికనే పితృదోషము అంటారు. అంటే ఆ మేషరాశిలో రవిరాహువుల కలయిక జరుగుతున్నటువంటి సమయంలోనే గురు చండాల యోగం వచ్చింది. గురు చండాల యోగం జరిగే సమయంలోనే నాగబంధనం వచ్చింది. అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నటువంటి గ్రహ సంచారికులు. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం అనుకూల గ్రహస్థులు పెద్దగా గొప్పగా అద్భుతంగా ఏమీ లేవు. ఏవో శుభగ్రహాలు అనుగ్రహం ఏమన్నా ఉందా అంటే షరా మామూలే. శుభగ్రహాలు ఏముంది? గురువే శుభగ్రహం కదా. అలాంటి శుభగ్రహమైన గురువే రాహువుతో కలిసి ఉన్నారు కనుక గురు చండాల యోగము, చండాలం పట్టింది. అంటే దీన్ని బట్టిందంటే అనుకూలతలు తక్కువగా ఉన్నాయి, వ్యతిరేకతలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ అనుకూలతను వ్యతిరేకతను బేరేజ్ వేసుకుంటూ మనం ఫలితాలు చెప్పుకుంటూ పోవాలా. దాన్ని బట్టి ఒక్కొక్క రాశికి సహజంగా అందరూ చెప్పే విధంగానే పంచాంగాల ప్రకారంగా అంటే ఓల్డ్ వర్షన్ ప్రకారంగా ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది చెప్పుకుంటూ నా వర్షన్ ప్రకారంగా ఇంత పర్సంటేజ్ ఆఫ్ లబ్ధి మీకుంటుంది అని నేను చెప్తాను. కనుక మీరు ఆదాయాలు వినండి, దట్ ఈజ్ ఓల్డ్ వర్షన్ అనుకోండి. న్యూ వర్షన్ ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ లబ్ధి అది ఎంత ఉంది అది తెలుసుకోండి. దాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఉండండి. ఆ విధంగా ఉంటే చక్కగా అనుకూలతలు పొందవచ్చు. ఎవరికైనా కొద్ది గొప్ప ఉందనుకోండి, తమ ఇష్టదైవాలు ఉంటాయి, లలితా పరమేశ్వరు ఉంది. సో చక్కగా లలితా పరమేశ్వరిని ప్రార్థిస్తూ ఉంటే కొంత అనుకూలతలు మరింత దిగినీకృతంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా తప్పక వస్తాయనేది నా ప్రగాఢ సంకల్పం.